లీగల్ లిటిగేషన్స్ ద్వారా జిల్లాల విభజన ఏమన్నా ఆగుతుందా? అది చూడాలి. సందేహం. ఎందుకు అంటే లీగల్ లిటిగేషన్ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రధానంగా అంటే ప్రతి అంశానికి కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని అడుగు కదపనీయకూడదు అనుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు కొన్ని భౌగోళిక పరమైనటువంటి అంశాలు, ఇదిగో ఈ జిల్లా ఈ మూలన ఉండకూడదు, ఈ జిల్లా ఈ మూలన ఉండకూడదు, లేకపోతే ఈ పాయింట్ ఎట్లా ఉండకూడదు అనేటువంటి పేర్లకు సంబంధించి అయితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. అది ఆటోమేటిక్గా ఒక ఆస్పెక్టు. కాకపోతే ఈ అరక్ లాంటి వాటి విషయంలోనే, ఎందుకంటే ఒక జిల్లాని ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా అన్నటువంటి, అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో అయితే ఆపడానికి అవకాశం ఉండదు. మరి వేరే ఏ రీజన్స్ ద్వారా ఇప్పుడు ఈ పాయింట్ ఒకవేళ ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే, కోర్టు కేంద్రాన్ని అడిగితే ఏంటి దీనికి మీరు ఏమన్నా ఆపమన్నారా? ఎందుకంటే పాతది ఏదో కాగితాలు దగ్గర పెట్టుకున్న ఒక వర్గం ట్రై చేస్తుంది. అప్పట్లో ఈ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి సెన్సెస్ విభాగం వాళ్ళు పెట్టిన ప్రపోజల్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకుని అడగ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారన్నమాట వినబడుతుంది. అది జరిగితే కేంద్రానికి నోటీస్ ఇస్తారు ఏంటిది అనేటువంటి, అప్పుడు వాళ్ళ ఆన్సర్ని బట్టి ఉంటుంది. కాబట్టి లీగల్గా ఆగుతుందా లేదా అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లోనే తేలాల్సింది. ప్రాక్టికల్గా అయితే ఉగాదికి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.